జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు కలిసి నన్ను ఎంపీగా గెలిపించండి. జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్. కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన తనను వచ్చే 2024 ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా గెలిపించాలని తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఉదయం టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అదేవిధంగా పిఠాపురం జనసేన అభ్యర్థి కొణిదెల పవన్ కళ్యాణ్ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ మాట్లాడుతూ, పొత్తులో భాగంగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ను గెలిపించుకోవాలని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు గెలుపుకు సహకరించాలని పార్టీ నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప్పాడ కొత్తపల్లి టీడీపీ పార్టీ అధ్యక్షులు అనిశెట్టి, సత్యానందరెడ్డి, రెడ్డెం భాస్కర్రావు, ప్రకాష్, గుండ్రా జగ్గారావు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మేము మాట్లాడుకున్నాము, చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, ఆయన ఇచ్చిన డైరెక్షన్ మేరకు ఇక్కడ మరి పిఠాపురం నియోజకవర్గంలో పొత్తు ఏదైతే టీడీపీ జనసేన బీజేపీ ఉందో ఆ అభ్యర్థి విజయానికి కార్యకర్తలు మేము అందరం కూడా ఆదర్శంలో కృషి చేస్తాము. అది కూడా చంద్రబాబు నాయుడు గారికి, కళ్యాణ్ గారికి మాట్లాడడం జరిగింది. దాని ప్రకారం మేము వారం రోజులు మేము పనిచేస్తాను అని తెలియజేస్తుంది. ఏది ఏమైనా ఇక్కడ తెలియజేసే మన ఇక్కడ కూటమి అభ్యర్థులు జెండా ఎగిరే విధంగా పనిచేస్తామని తెలియజేస్తాం. గారిని కలవటం, అలాగే ఆయన్ని గౌరవించడం, ఆయన మిత్రపక్షమైన టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో ఈరోజు వడమగారిని కలిసి ఆయన మద్దతు, అలాగే ఇక్కడ రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండాలి అనేది ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలి, ఎంతోమంది ప్రజలు ఊపిబందన వర్మగారి దగ్గరికి రావడం జరిగింది. అలాగే వారి గైడెన్స్, వారి ఎక్స్పర్టీస్, అందులో ఇద్దరం కలిసి ముగ్గురం కలిసి వర్క్ చేసి ముందుండి నడిపించి మా కూటమిని విజయం సాధించే వరకు కలిసి ఉండి ముందుండి కలిసి పనిచేస్తామని చెప్పి అడగటం కోసం, అలాగే దగ్గర చేయడం కోసం, అలాగే కూర్చొని బలోపేతం చేసి హైయెస్ట్ మెజారిటీని రాష్ట్రంలో పిఠాపురం నుంచి తెప్పించాలనే ఉద్దేశంతో అభివృద్ధి చేయాల్సిన సత్తా ఉన్న నాయకుడు వర్మ గారికి కలవడం జరిగింది. కలవటం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇది ఎలా కొనసాగాలని ఆశిస్తాను. ధన్యవాదాలు.